సిపిఎస్ రద్దు కోరుతూ కొన్ని ఉద్యోగ సంఘాల వారు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన మిలియన్ మార్చ్ చలో విజయవాడ మరియు సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమాలకు పోలీస్ వారి తరపున ఎటువంటి అనుమతులు లేవు అని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. సిపిఎస్ రద్దు కోరుతూ చలో విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి సంబంధించి జిల్లాలో ఎటువంటి నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు, ముట్టడి కార్యక్రమాలు మరియు ధర్నాలు వంటి వాటిని నిర్వహించరాదు అని అన్నారు. ఎటువంటి అనుమతులు లేని ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ పాల్గొనరాదని హెచ్చరిస్తున్నారు. ఇల్లీగల్ కావడం వలన వీళ్ళు వెళ్ళినా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్రిమినల్ కేసులు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి వ్యక్తి కూడా సిపిఎస్కి సంబంధించి ఉద్యమంలో పాల్గొనడానికి పర్మిషన్స్ లేవు, క్లియర్గా చెప్తున్నాము. ఎవరన్నా వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 440, 452, 421, 426 ఇవన్నీ కేసులు కూడా వస్తాయి. అలాగే రెడ్ విత్ 120B కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.